ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది బరువు బాగా ఉన్నందువల్ల దాన్ని తగ్గించుకోవాలని ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ వచ్చి బరువు సంబంధమైన ఎపిసోడ్స్ ఎవరు చెప్తున్నా దాన్ని తగ్గటానికి అందించే ఆహార నియమాలు సూచనలు పాటిస్తూ చాలామంది వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళందరిలో ఇట్లా ఫాలో అయ్యేటప్పుడు వెయిటి తగ్గేటప్పుడు వచ్చే చిన్న ఇబ్బంది వాళ్ళని ఆ విధానం నుంచి దూరం చేసేస్తూ ఉంది నేను మానేస్తా అనేది అనే స్థితికి తీసుకొస్తున్నది అదేంటో తెలుసా ఈ బరువు తగ్గాలని చేసే సాధనాల్లో ప్రక్రియల్లో చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది మరి బరువు తగ్గే వాళ్ళకే జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే బరువు తగ్గడానికి ఎవరెవరైతే నియమాలు పాటిస్తున్నారో వాళ్ళకే జుట్టు ఎందుకు ఎక్కువ ఊడుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే మరి ఈరోజు ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చాలామంది అంటుంటారు ఏమండి మీరు చెప్పిన నేను బాగానే చేస్తున్నానండి బరువు బాగా తగ్గుతున్నాం కానీ వారం పది రోజులు ఇరవై రోజులు గడిచిన తర్వాత నుంచి జుట్టు ఊరికెట్ట దూకుంటే రాలిపోతున్నదండి పట్టుకుంటే కుప్పల కుప్పలు వచ్చేస్తున్నదండి అందుకని నేను మానేశానండి అంటుంటారు అంటే నా అవయవాలు నరకయాతన పడుతున్నా కాస్త జుట్టు ఎక్కువ పడుతున్నదని నేను వదిలేస్తాను అంటుంటారు కొంతమంది ఎందుకంటే లోపల ఎన్ని బాధలున్నా ఎదుటి వాళ్ళకి కనపడవు కానీ అందరు కనపడేది జుట్టు కాబట్టి దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ రోగాలకు ఇవ్వరు సమాజంలో అందరూ కూడా ఈరోజు ఎందుకు రాలుతుంది జుట్టు జుట్టెక్కు ఓడిపోతుంది ఒబిసిటీ తగ్గే ప్రయత్నాలు చేసే వాళ్ళందరిలో ఈ సమస్య ఎందుకు ఎక్కువ వస్తున్నది ప్రధానంగా మీరు బరువు తగ్గాలంటే శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం తినకూడదు ఎందుకు ఇప్పుడు స్త్రీలు పనిచేసుకోవడానికి ఒక రోజుకి పద్దెనిమిది వందల క్యాలరీలు శక్తి కావాలి సుమారుగా నేడపట్ నుండి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి పురుషులకి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి ఇరవై నాలుగు వందల శక్తి కావాలి ఇప్పుడు మీరు పద్దెనిమిది వందల ఆడవారు ఇరవై నాలుగు వందల మగవారు తింటే ఇక పెరగరు తరగరు పెరిగామంటే అర్థం ఏంటి పద్దెనిమిది వందల కంటే ఆడవారు ఎక్కువ తిన్నారు కాబట్టి పెరిగారు ఇరవై నాలుగు వందల కంటే ఎక్కువ మగవారు తిన్నారు పెరిగారు ఇప్పుడు బరువు తగ్గాలి ఏం చేయాలి పద్దెనిమిది వందలే తింటే ఇక తగ్గం కాబట్టి మరి తగ్గాలంటే ఏ వెయ్యో పదకొండు వందలు పన్నెండు వందలో తినాలి లేకపోతే ఇంకొంతమంది తెలియక ఇంకా ఐదు ఆరు వందలే తింటారు పద్దెనిమిది వందలు కానీ ఎక్కువ కొవ్వు కరుగుతుంది తొందరగా బరువు తగ్గిపోదామని ర్యాష్ డైటింగులు క్రాష్ డైటింగులు చేసేస్తుంటారు ఇలా ఆహారం తగ్గించే క్రమంలో అవగాహన లేక డైటింగ్లు చేయటం వల్ల ఊడిన జుట్టు తిరిగి రాదు ఊడేది కూడా ప్రతిరోజు ఒక వందంటికి లూడిపోతుంటాయి అంటే బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఎవరు ఏ నియమాలు ఆచరించినా డైట్ అనేది ఆచరించకుండా వెయిట్ తగ్గడానికి సాధ్యం కాదు అంచేత ఎవ్వరు ఏం చెప్పినా ఆహారం గురించి చెప్పక తప్పదు ఆహార నియమాలు పాటించక మీలాంటి వారికి తప్పదు డైట్ ఫాలో అయ్యేటప్పుడే జుట్టు ఎందుకు ఊడుతుందంటే మీరు చేసే డైటింగ్ల వల్ల జుట్టు ఊడిపోతున్నది ఊడింది మళ్ళీ తిరిగి మొలవట్లా ఎందుకంటే మీరు తినే డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ అది కాక జుట్టు తిరిగి మొలవదు అన్నమాట మీకు అంచేత ఇందులో అందరు చేసే లోపం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ని సరిగా తినకుండా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏమిటి మన జుట్టు ఓడింది రావాలన్నా జుట్టు గ్రోత్ బాగుండాలన్నా జుట్టు పల్చబడకుండా ఉండాలంటే బాడీకి ప్రోటీన్ ఎక్కువ కావాలి ఆ ప్రోటీన్ వేస్ట్ నుంచి కూడా జుట్టు ఎక్కువ స్పీడ్గా వస్తూ ఉంటుంది అనమాట అంచేత బాడీకి అవసరమైన ప్రోటీన్ అందించరు వీళ్ళు అందుకని వెయిట్ తగ్గాలని ఉదయం పూట చూస్తే రెండు ఇడ్లీ కప్ సాంబార్ మధ్యాహ్నం ఒక పొలక కప్పు కూర సాయంకాలం నాలుగింటికి యాపిల్ ముక్క దానిమ్మ చెక్క రాత్రి కీరా దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు మజ్జిగ రెండు గ్లాసులు ఇలా త్రాగితే పది గ్రాములు ప్రోటీన్ వెళ్ళదండి ఒక కేజీ బరీ ఒక గ్రామ్ ప్రోటీన్ వెళ్ళాలి మరి మీకు ఆలోచించుకోండి ఎనభై కేజీలు వంద కేజీలు నూట పది కేజీలు ఉంటున్నారు కదా ఎక్కువ మంది ఎనభై తొంభై గ్రాముల ప్రోటీన్ వెళ్ళాల్సింది పది గ్రాముల ప్రోటీన్ వెళ్ళపోతే ఏమందుతుందండి బాడీకి అందుకని ఊడేది పోతూ ఉంటుంది తిరిగి పుట్టేది సున్నా అందుకని పల్చగా జుట్టయిపోతూ ఉంటుంది పైగా ఈ ఉబ్బకాయ ఉన్నప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటి డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు బరువు తగ్గట్లేదు అనేది కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉండి కూడా ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా జుట్టు ఊడిపోతుంది ఎక్కువ తిరిగి రాదు మళ్ళీ చేతి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట అందుకని మీరు మన విధానం ఫాలో అయ్యేటప్పుడు వెయిట్ లాస్ స్పీడ్గా అవుతున్నా మీకు జుట్టు ఊడకూడదంటే నేను మొలకలు బాగా తినండి ఆకుకూరలు బాగా తినండి కందిపప్పు బాగా తినండి బాదం పప్పులు లాంటి కొద్దిగా నానబెట్టుకు తినండి అని సలహా ఇస్తుంటా కొంతమందికి ఈ ఆహార నియమాలు ఫాలో అయ్యేటప్పుడు ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కాకపోతే మీలో కొంతమంది మాకు గ్యాస్ వస్తున్నది కాబట్టి మేము మానేసేవాడిని మొలకలు అంటుంటారు నేను ఒకటే అంటుంటాను గ్యాస్ వచ్చిందని మీరు మొలకలు మానేసి నాకు పడలేదని నేను అసలు ముట్టుకోనన్నట్టు అన్నట్టు ఇది మొలకలు నాకు శత్రువు అన్నట్టు దూరం చేసేస్తున్నారు కంప్లీట్గా మీరు అలా చేయదలిస్తే ఎన్నిక చేయాలో తెలుసండి సిగరెట్ మొదలెట్టినప్పుడు దగ్గొచ్చింది నాకు సిగరెట్ పడలేదని మీరు మానేశారా మన లైఫ్లో ముట్టుకోకండి ఇక దగ్గొచ్చింది మండింది కదా ఆల్కహాల్ విస్కీ బీరు తాగారండి మొదట్లో కక్కారు తిప్పింది నాకు పడలేదని లైఫ్లో ముట్టుకోకండి ఈ ప్రపంచంలో ఒక్క మనిషి తాగడాక ఆల్కహాల్ అట్టా కనుక పట్టుదల పెట్టుకుని పంతం పెట్టుకుని ఆల్కహాల్ వదిలేస్తే ప్రతి మనిషి కక్కుతాడు మందు తాగినప్పుడు కొత్తలో అయినా సరే మూతి పెట్టారు మళ్ళీ అది అయితే రెండోసారి కక్కింది మూడోసారి మూత పెడతారు ఇక వీడు వదిలేటట్లేని బాడీ అడ్జస్ట్ అవ్వటం మొదలెడుతుంది అలాగే ఒక చెడుని అలవాటు చేసుకోవడానికే మనిషి ఇన్నిసార్లు రిపీటెడ్గా ట్రై చేసి బాడీకి అడ్జస్ట్ అవ్వగలింది బాడీని అడ్జస్ట్ చేయగలింది ఒక మంచి ఆహారం కోసం మనం ప్రయత్నం చేయలేమండి మీరు బాగుపడాలని కోరుకుంటే మంచి ఆహారం తినాలని సంకల్పం ఉంటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని సంకల్పం ఉంటే స్ప్రౌట్స్ తినండి గ్యాస్ ట్రబుల్ వస్తున్నాదంటే మీకు ఇంకో ప్రేగులు క్లీన్ అవ్వటం లేదు మోషన్ సరిగా మీరు వెళ్ళటం లేదు అందుకని నీళ్లు రెండుసార్లు తాగి సార్లు మోషన్ వెళ్ళండి బాగా మోషన్ వెళ్తే గ్యాసెస్ తగ్గిపోతాయి బాగా ప్రోటీన్ డైట్ అనేది గ్యాస్ని సహజంగా రిలీజ్ చేస్తుంది అది కందిపప్పు అవ్వచ్చు కొంచెం శనగపప్పు అవ్వచ్చు లేకపోతే బాదం పిస్తాలు అవ్వచ్చు లేకపోతే స్ప్రౌట్స్ అవ్వచ్చు ఏ ప్రోటీన్ అయినా గ్యాస్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది అందుకని ప్రోటీన్ డైట్ తినకపోతే హార్మోన్ డిస్టర్బెన్స్ పోవు జుట్టు ఊడింది రాదు మీకు మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు బాడీ లూజ్ అయిపోయి వేలాడుతూ ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డౌన్ అవుతాయి ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తాయి అంచేత ఇన్ని అనర్ధాలు వస్తాయి అందుకని మంచిగా ప్రోటీన్ డైట్ తింటూ మీరు వెయిట్ లాస్ అవ్వండి అది సేఫ్ అండ్ హెల్దీ జుట్టు అసలు ఓడం అవుతుంది మీలో చాలామంది బరువు తగ్గాలని స్పీడ్గా తగ్గిపోవాలని అడ్డదిడ్డమైన పనులు చేస్తూ ఉంటారు పాపం తెలుసో తెలియకు అంచేత ఏదో ముక్కా చెక్కలు తిని మీరు బాడీని హింస పెట్టకండి మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టారా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది శరీరానికి మీరు సహకరించండి మంచి డైట్ పెట్టి మీ శరీరం మీకు రక్షిస్తుంది సహకరిస్తుంది ముఖ్యంగా ఈ జుట్టు బాగా రావాలన్నప్పుడు ప్రోటీన్ డైట్ బాగా తీసుకోండి అందుకని మీరు క్యాలరీస్ని తగ్గించాలి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఇదే మీకు ఆడవారికి పద్దెనిమిది వందలు కావాలి కానీ వెయిట్ తగ్గాలంటే వెయ్యి పదకొండు వందలు తినాలి నాలుగు ఫుడ్డు క్యాలరీస్ని తగ్గించండి కానీ ప్రోటీన్ తగ్గించొద్దు క్యాలరీస్ని తగ్గించండి న్యూట్రియంట్స్ని తగ్గించవద్దు గ్యాస్ వస్తున్నదని మీరు మొలకలు తినటం ఆపేసారనుకోండి బలం ఉండదు శక్తి ఉండదు జుట్టు వట్టం ఇంకెక్కువ అవుతుంది ఇంత లాభాన్ని ఇచ్చే గొప్ప ఆహారాన్ని ఏదో కొంత గ్యాస్ వస్తున్నదని మీరు మొలకలను ఆపేస్తే ఎట్లా అండి మొలకలు బాగా తినండి వస్తే గ్యాస్ని వదలండి కానీ జీవితంలో మొలకలు వదలొద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ ఊబకాయం తగ్గాల్సిన వారందరికీ మంచి డైట్ తింటూ తగ్గండి తప్ప క్రాష్ డైటింగ్ క్రాష్ డైటింగ్ చేసి మోసపోయి తగ్గొద్దని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం